తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం గ్రామంలోని ప్రముఖ దేవస్థానం శ్రీ జనార్దన స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ చైర్మన్ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు రావిపాటి రామచంద్ర, గిరిజల బాబు, కడియం మండల పార్టీ అధ్యక్షులు స్టాలిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధికి ధర్మకర్తలందరూ కృషి చేయాలని తెలిపారు. ప్రపంచా మొత్తం లోకాన్ని పరిపాలించే ఆయన విష్ణు ఈ జగన్నాథ్. అలాంటి ఈరోజు మొదటిగా మన కడియం మండలంలో కడియం గ్రామంలో ఆయన యొక్క దేవాలయానికి మనం ఈరోజు ఇలా పాల్కవర్గ సమావేశం ఏర్పాటయ్యి కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసిన ఈ పాల్కవర్గానికి ముందుగా ఏర్పాటైన సభ్యులందరికీ కృతజ్ఞతలు. మనకి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు చాలా పెద్ద వేస్తున్నారని మనం కొత్తగా చెప్పట్లేదు. దీనికి బాగా అర్థమయ్యే ఉంటారు. ప్రతి దాంట్లోని మిమ్మల్ని ముందు పెడుతున్నారు. మనం చూసుకుంటే గత 2 ఏళ్ళ క్రితం మహిళలు ఎక్కడున్నారో అంటే ఎక్కడ కనపడేవారు కాదు. మీటింగ్లో అందరూ జెంట్స్ ముందు ఉండేవారు, మహిళలు 20 కిలోమీటర్ వెనకాలంటారు. కానీ 2 ఏళ్ళ క్రితం నుంచి మాత్రం మహిళలు ముందు కూర్చోబెట్టి మగవారిని వెనకాల కూర్చోబెట్టేలా చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోని ప్రతి దాంట్లోని కూడా మహిళలకి పెద్ద బయట వేస్తున్నారు. ఎందుకంటే ఒక ఇల్లు బాగుండాలంటే ఒక మహిళ వారే కూతుందని, అలాగే మనకి ఇదంతా బాగుండాలి, రాష్ట్రం అంతా బాగుండాలంటే మహిళ చేసే ప్రతి పనిలోని ఉండాలని చెప్పి భావించి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన బంగారు వరలక్ష్మి గారు కానీ, అదేవిధంగా మా మాతమణి గారు కానీ చిత్తశుద్ధితో ఉండాలని కోరుకుంటాం. దీన్ని కూడా భగవంతుడే నిర్దేశిస్తారు. ఎవరు దానికి ధర్మకర్తగా చేయాలన్నది అన్ని కూడా వివిధ కారణం ఆయన చూసిన ఇందాకనే ఇంకో రకంగా ఆయన చేసి చూసినే ఒకటే చెప్తున్నాం. పెద్ద పురోహితులు ఏమైంది కూడా మొదటిగా నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నారు. మనందరం కూడా ఏదైతే కోరిక కోరుకుంటామో అన్ని కూడా భగవంతుడు తీరుస్తాడని చెప్పి పెద్దలు అనేక సార్లు అనేవారు. అలాంటి ధర్మాసంలో మీ అందరికీ కూడా పదవు రావటం అంటే చిన్న విషయం కాదు. విలేజ్లో ధర్మంలో ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. అందరికీ కూడా భగవంతునికి సేవ చేసుకునే అవకాశం రాదు. అది మీకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. బంధువులు అందరూ ఎవరు వచ్చినా మీరు కానీ చేపట్ల ఉండి మీకు సేవ కార్యక్రమం చేసి ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఈ జనస్వామి దేవాలయ దేవాదాయ శాఖ సభ్యులుగా మమ్మల్ని అందరినీ నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ జనస్వామి దేవాలయం పురాతనమైంది, ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఈ దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని పెద్దలందరినీ కోరుకుంటాం. అయితే అన్ని సక్రమంగా నెరవేరుస్తాం. ఎవరో ఏడ్డానికి పెట్టకుండా అన్ని నెరవేర్చితే చేయలే అదే కలపడం నుండి ఏమైనా సరి చేయాలని ఉంది. అభివృద్ధిలో తీసుకురావాలని మా కోరిక అండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఈ రకంగా మనం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు తెలిపారు.